నిన్న ఉదయం నుంచి వినాయక నిమజ్జనాలు కొనసాగుతూనే ఉన్నాయి। మనం లైవ్ లో చూస్తున్నాం, ఇంకా వందల సంఖ్యలో వినాయకులు ట్యాంక్ బండ్కు తరలి వస్తున్న దృశ్యాలను చూస్తున్నాం। ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కల్పన వినాయక నిమజ్జనాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తుంది। కల్పన, ఎలా జరుగుతున్న వినాయక నిమజ్జనాలు? मनोकसारी विजुअल्स चूसुकोवच्चु। मनकु निन्न अनेदी निमज्जनालु अनेदी एट्ला सागुता उन्नायो अदे ई रोजु कूडा टिल कंटिन्यू अवुतुन्नायने चेप्पुकोवच्चु। मेन गा चेप्पालंटे कूडा मनं निन्नटिकंटे कूडा ई रोजु पेद्द एत्तुन निमज्जनाल कोसम वस्ता उन्नायि। सुदीर प्रांताल नुंचि कूडा इक्कड ट्यांक बंड वैपु पेद्द एत्तुन निमज्जनालकु गणेश विग्रहालनु तीसुकोनि वस्ता उन्नारु। सो प्रस्तुतं मनं चूसुकुन्नट्लयिते कूडा ई ट्यांक बंड परिसर प्रांतालन्नी कूडा विनायक विग्रहालतो कूडा निंडिपोयायने चेप्पुकोवच्चु। सो मेन गा चेप्पालंटे कूडा దాదాపు 25 కు పైగా క్రేన్లు హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నా కూడా ఇంకా టిల్ ఇప్పటికి నిమజ్జనాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి। ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది। సో నిన్న మనం చూసుకున్నట్టయితే నిన్న ఖైరతాబాద్ వినాయకుడు ప్లస్ బాలాపూర్ వినాయకుడు మెయిన్ టాస్క్ అనే చెప్పాలి, ఇటు పోలీస్ వాళ్ళకి కావచ్చు, జిహెచ్ఎంసీ వాళ్ళకి కావచ్చు। సో ఏవైతే అవి నిమజ్జనం అయిపోయాయో ఆ తర్వాత కూడా మన గణేష్ విగ్రహాలకు నార్మల్ విగ్రహాలకు కూడా అలో చేస్తా ఉన్నారు। సో మనకు నిన్న మనం చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ వినాయకుడు అయితే మనకు 120-130 ఆ టైంలో నిమజ్జనం అయింది। ఆ తర్వాత మనకు మెల్లగా కూడా నార్మల్ విగ్రహాలని అలో చేశారు। ఆ తర్వాత కూడా 1 అవర్ బ్రేక్ ఇచ్చి బాలాపూర్ గణనాథుని అలో చేశారు। మన బాలాపూర్ గణనాథుని చూసుకున్నట్టయితే దాదాపు మనకు 4-4:30 టైంలో బాలాపూర్ గణనాథుడు అనేది నిమజ్జనం అయింది। ఆ తర్వాత కూడా గణేష్ నిమజ్జనాలకు పెద్ద ఎత్తున నార్మల్ గణపతులు కూడా పెద్ద ఎత్తున సిటీ నలుమూలల నుంచి కూడా హుస్సేన్ సాగర్ వైపు వస్తూ ఉన్నాయి। సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా టిల్ ఇంకా కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి। సో ప్రస్తుతం అయితే కూడా ఈ రోజు వర్కింగ్ డే అవడంతో కూడా చాలా వరకు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు। సో మెయిన్ గా చెప్పాలంటే ఇటు లిబర్టీ కావచ్చు, హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్బాగ్, టెలిఫోన్ భవన్, సో ఈ చుట్టుపక్కల కూడా చాలా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది। సో మొత్తంగా ఈ రోజు వర్కింగ్ డే అవడంతో స్కూళ్లకు కాలేజీలకు వెళ్లే వాళ్ళతో మాత్రం చాలా వాళ్ళకు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు। సో ఇప్పటి వరకు మనం నిన్న రాత్రి చూసుకున్నట్టయితే నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం 6 గంటల వరకు అయితే దాదాపు 7,000కు పైగా విగ్రహాలు అయితే నిమజ్జనం అనేది జరిగింది। సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, ఇంకా కంటిన్యూ అవుతా ఉంది, ఇంకా కూడా ఇది సాయంత్రం వరకు కూడా అయ్యే అవకాశం ఉంది। నిన్న మనకైతే దాదాపు ఒక 1 అవర్ మనకు వర్షం అనేది పడింది। భారీ వర్షం పడడంతో నిన్న కాస్త లేట్ అయింది। సో అవడం వల్ల కూడా నిన్న కొంచెం లేట్ అయిందని చెప్పుకోవచ్చు। సో ఈ రోజు కూడా మనం చూసుకున్నట్టయితే ఆకాశం కూడా మేఘవృతంగా ఉంది। దాదాపు ఈ రోజు కూడా మనకు వర్షం కురిసే అవకాశం ఉండడంతో కూడా కనిపిస్తా ఉంది। సో ఒకవేళ వర్షం పడితే మాత్రం ఇంకా ఇవి లేట్ అవ్వచ్చు అని చెప్పుకోవచ్చు ఈ నిమజ్జనాలు। ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు నిన్న ఉదయం 6 గంటల నుంచి అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకైతే ట్రాఫిక్ ఆంక్షలు అనేది విధించారు। సో అవి మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే 10 గంటలు కాదు, ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా గణేష్ నిమజ్జనాలు అయ్యే వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా మనం చూసుకోవచ్చు। సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, డప్పు చప్పులతో అయితే గణనాథులను తీసుకొని వస్తూ ఉన్నారు, తీన్మా డ్యాన్సులు, డప్పు చప్పులు, సో ఎక్కడ చూసినా కూడా గణనాథులు భారీ తీరి కనిపిస్తూ ఉన్నారు। సో మనకి ఇటు బషీర్బాగ్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు, మనకు బషీర్బాగ్ నుంచి లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ మీదకి వస్తూ ఉన్నాయి, ఇటు టెలిఫోన్ భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు కూడా ఇంకా భారీగా గణనాథులు తీరి ఉన్నారు, ఇటు సిటీ నలుమూలల నుంచి కూడా వస్తూ ఉన్నాయి। మనం నిన్న చూసుకున్నట్టయితే సిటీకి దగ్గరలో ఉన్న వినాయకులన్నీ నిన్న నైట్ కూడా మనకు వచ్చాయి। సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే సిటీ నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు। సో పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేయాలని చెప్పేసి చాలా వరకు కూడా వస్తూ ఉన్నారు। సో చూస్తూ ఉన్నాం కదా ఎట్లా తీసుకొని వెళ్తా ఉన్నారో, మొత్తం ఎక్కడ చూసినా కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఎక్కడ చూసినా కూడా మనకు గణనాథులే భారీతీరి కనిపిస్తూ ఉన్నారు। ఎక్కడ చూసినా కూడా డప్పు చప్పుళ్ళు, తీర్మేరు డాన్సులు, డీజే పాటలు, సో అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి। పోలీస్ వాళ్ళు కూడా భారీ బందోబస్తు ఉందని చెప్పుకోవచ్చు। సో ఇటు జిహెచ్ఎంసీ వర్కర్స్ కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు। ఒకవైపు నిమజ్జనాలు కొనసాగుతూ ఉంటే ఇంకొక వైపు జిహెచ్ఎంసీ వర్కర్స్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, డెబ్రిస్ క్లీనింగ్ కావచ్చు, అవి చేస్తూనే ఉన్నారు। సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా గణేష్ విగ్రహాలను తీసుకొని వస్తూ ఉన్నారు, భారీ పెద్ద పెద్ద విగ్రహాలు కూడా వస్తూ ఉన్నాయి। సో మనకు ఎక్కడైతే ఇంకా ట్యాంక్ బండ్ దగ్గర మనం చూసుకోవచ్చు చాలా వరకు అక్కడ క్యూ ఉండడంతో కూడా ఇక్కడ బ్రేక్ పద్ధతిలో నిమజ్జనాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి। కొన్ని అయితే మనకు అప్పర్ ట్యాంక్ బండ్ పంపిస్తే కొన్ని లోయర్ ట్యాంక్ బండ్ పంపిస్తూ ఉన్నారు, కొన్ని ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు పంపిస్తూ ఉన్నారు, బ్రేక్ పద్ధతిలో ఈ నిమజ్జనాలు అనేవి జరుగుతూ ఉన్నాయి। సో మనం చూస్తూ ఉన్నాం కదా ఎలా డ్యాన్స్లు వేస్తూ తీసుకొని వస్తున్నారో గణనాథుని। 9 రోజులు కూడా ఈ గణనాథుని పూజలు చేసి 10వ రోజు 11వ రోజు కూడా నిమజ్జనాలకు తీసుకొని వస్తూ ఉన్నారు। సో నిన్నటి నుంచి కూడా మనకి నిమజ్జనాలు అనేవి సాగుతూనే ఉన్నాయి। సో చూస్తూ ఉన్నాం కదా ఎంత వైభవంగా కూడా తీసుకొని వెళ్తా ఉన్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు తీర్తిరు విగ్రహాలు గణనాథులు ఇంకా పోతూనే ఉన్నారు. ఇంకా క్యూ లైన్ అనేది కూడా ఇంకా పెరుగుతూనే ఉంది. సమయం గడుస్తున్న కొద్ది కూడా ఈ క్యూ లైన్ కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సో ఇటు పోలీస్ బందోబస్తు కావచ్చు, ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, సో అన్నీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చాలా వరకు అయితే ఈ రోజు వర్కింగ్ డే ఉండడంతో కూడా చాలా వరకు నార్మల్ పబ్లిక్ అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఏవైతే ఇటు బషీర్బాగ్ ప్రాంతం కావచ్చు, లిబర్టీ కావచ్చు, నారాయణగూడ కావచ్చు, సో ఈ ప్రాంతాలకు సంబంధించి అన్నీ కూడా ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగడం, దాంతోపాటు కూడా పెద్దగా క్యూ లైన్లో గణనాథులు తీసుకొని రావడంతో నార్మల్ పబ్లిక్ అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇప్పుడిప్పుడే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదకి అయితే పబ్లిక్ని అలో చేస్తూ ఉన్నారు. సో ఇంతసేపు కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కూడా క్లోజ్ చేసే ఉండే. సో పబ్లిక్ కూడా ఆఫీస్కి వెళ్ళే టైం అవ్వడంతో ఇప్పుడిప్పుడే ఇటు ఫ్లైఓవర్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా గణనాథులు అయితే ఇంకా వస్తూనే ఉన్నారనే చెప్పుకోవచ్చు. సో మెయిన్గా చెప్పాలంటే కూడా నిన్న మనకు పెద్ద టాస్క్ ఖైరతాబాద్ గణేశుడు, బాలాపూర్ గణేశుడు అవి అయిన తర్వాత కూడా మనకు నార్మల్ గణేష్ విగ్రహాలను అలో చేయడంతో కాస్త లేట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇంకా కూడా మనకు కొంచెము ఎక్కువగా పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలు తీసుకొని రావడంతో కొంచెం లేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 25 క్రేన్లకు పైగా హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నా కూడా ఇంకా లేట్ అవుతూనే ఉంది. దాదాపు పెద్ద ఎత్తున విగ్రహాలను తీసుకొని వస్తూ ఉన్నారు. సిటీ నలుమూలల నుంచి కూడా ఈ విగ్రహాలు అనేవి వస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. సో ఎక్కడ చూసినా కూడా మనకు గణేష్ విగ్రహాలు అనేది కనిపిస్తూ ఉన్నాడు. సో ఇటు అప్పర్ ట్యాంక్ బండ్ సైడ్ అయితే ఇంకా పెద్ద ఎత్తున క్యూ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. దాదాపు నిన్న నైట్ నుంచి కూడా కొంతమంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ వచ్చిన వాళ్ళైతే దాదాపు ఈవినింగ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఏవైతే నిమజ్జనాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయో ఆ నిమజ్జనాలు అయ్యే టైం బట్టి ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెంచే అవకాశం కనిపిస్తూ ఉంది. సో పెద్ద ఎత్తున అయితే ఇటు గణేష్ విగ్రహాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు మనం నిన్న నుంచి చూసుకోవచ్చు. దాదాపు 20 నుంచి 30,000 పైగా నిమజ్జనాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నిన్న రాత్రి నుంచి అయితే దాదాపు మార్నింగ్ 6 వరకు 7,000 విగ్రహాలు అయితే నిమజ్జనం అయ్యాయి. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఈ రోజు మార్నింగ్ 6 నుంచి కూడా మనం ఈ మధ్యాహ్నం కావచ్చు, ఈవినింగ్ వరకు కావచ్చు అయ్యే ఛాన్స్ అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపు ఇంకొక 10,000 పైగానే విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా పెద్ద ఎత్తున కూడా గణేష్ విగ్రహాలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. GHMC వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. పోలీస్ సిబ్బంది కూడా భారీ బందోబస్తు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మనం మొత్తంగా చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా పోలీస్ బందోబస్తు కావచ్చు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ బందోబస్తు ఉంది. దాంతోపాటు సీసీ కెమెరాలు కూడా కావచ్చు. ఇటు మహిళల భద్రత దృష్ట్యా కూడా సీ టీమ్స్ అనేవి కూడా పెద్దగా ఏర్పాటు చేశారు. మఫ్టీలో సీ టీమ్స్ కూడా ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. పెద్ద ఎత్తున కూడా మనం చూసుకోవచ్చు. GHMC వర్కర్స్ అయితే మనం ఏ రోడ్డు చూసినా కూడా చెత్తతో నిండిపోయింది అనేది చూసుకోవచ్చు. ఇటు GHMC వర్కర్స్ కూడా మనం క్లీనింగ్ చేసే విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇటు అందరూ కూడా అన్ని శాఖల సమన్వయంతో ఇటు ఈ నిమజ్జనాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే మనకు కాస్త వెదర్ ఇంకా కూల్గానే కనిపిస్తూ ఉంది. ఒకవేళ వర్షం పడితే ఇది ఇంకా పెద్ద వర్షం కనుక మనకు పడితే మాత్రం ఇంకా ఈవినింగ్ కావచ్చు, ఈవినింగ్ అయ్యే అవకాశం కూడా నిమజ్జనాలు కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రోజు అయితే మనకు పెద్ద ఎత్తున నిమజ్జనాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. దాంతోపాటు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇటు విగ్రహాలను కూడా ట్యాంక్ బండ్కి తీసుకొని వస్తూ ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే కూడా ఈ రోజు మధ్యాహ్నం ఈవినింగ్ వరకు కూడా ఈ నిమజ్జనాలు అనేవి కొనసాగే అవకాశం ఉంది. సో ఎక్కడ చూసినా కూడా ఈ మనకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా గణేష్ విగ్రహాలతో నిండిపోయి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సాగేది థ్యాంక్ యూ కల్పన.